इंदिरा पार्क न्यायवादुलु विनूत्न रीतिलो धर्ना चेस्तुन्नारु वील प्रधान डिमांड एंदुकु इला निरसन व्यक्तम चेस्तुन्नारु तेलुसुकोनी प्रयत्नं चेद्दां सर चेप्पंडि इंदिरा पार्क दग्गर मीरु ई रोज़ु विनूत्न रीतिलो निरसन तेलियजेस्तुन्नारु एंटि मी प्रधान डिमांड मा प्रधान डिमांड एदैते हाईकोर्टु न्यायवाद दंपतुलनि वामनराव गारु नागमणि गारिनि पट्टपगले नडि रोड्डु मीद किरातकंगा हत्य चेस्ते ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించలేదు ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాని మీద నోరు మెదపడం లేదు దీంట్లో ప్రధానమైన అనుచరుల పాత్ర ముఖ్యమంత్రి అనుచరుల పాత్ర ఉంది కాబట్టి ఇప్పటి వరకు దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపించాలని అడుగుతున్నాం అయినా రాష్ట్ర ప్రభుత్వం తోటి ఎటువంటి స్పందన లేదు కాబట్టి దీనికి మేము ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తరపు తెలంగాణ తరపున రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యచరణ చేపట్టినం గత 10 రోజుల నుండి మొదట రాష్ట్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేసినం 1 2 3 తారీఖుల్లో అన్ని న్యాయస్థానాల ముందల రిలే నిరాహార దీక్షలు చేసినం ఈ రోజు రాష్ట్రం మొత్తం నుండి కూడా పెద్ద ఎత్తున న్యాయవాదులు ధర్నా చౌకకు రావడం జరిగింది ఒక 15 రోజుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తే గాని లేదంటే మా నెక్స్ట్ స్టెప్ 15 రోజుల్లో ప్రగతి భవన్ని ముట్టడించేది ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం వామనరావు దంపతుల హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ చేయించాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకుముందు ఏమైనా విజ్ఞప్తి చేశారా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తులు చేసినాం గత 7-8 సంవత్సరాల నుండి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు న్యాయవాదుల తరపున ఏ రిప్రజెంటేషన్ తీసుకోకపోయినా ఒక అపాయింట్మెంట్ కూడా ఇయ్యలేకపోయిండు న్యాయవాదులు అంటేనే ఉద్యమంలో తీవ్రమైన ప్రయత్నం చేసి ఈ తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ ముట్టడిలో లాఠీ చార్జిని ఎదుర్కొని సకల జనల సమ్మెలో పార్టిసిపేట్ చేసిన న్యాయవాదులకు చిన్న చూపు చూస్తున్నాడు ఎప్పుడు కూడా మాకు అపాయింట్మెంట్ ఇయ్యలేదు కాబట్టి దీన్ని భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం న్యాయవాదులను పిలిపించి న్యాయవాదుల సమస్యల మీద స్పందించాల్సిందిగా కోరుతున్నాం థాంక్యూ సార్ అది పరిస్థితి ఏదో మంత్రిలో జరిగిన అడ్వకేట్ దంపతుల హత్యను సిబిఐ చేత విచారణ జరిపించాలి అట్లాగే న్యాయవాదులకి న్యాయవాదుల రక్షణ కోసం ఒక కొత్త చట్టం తీసుకురావాలని ఒక ప్రధాన డిమాండ్ వినిపిస్తున్నారు ప్రభుత్వం గనుక ఈ విజ్ఞప్తులను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరికలు కూడా ఇక్కడ అడ్వకేట్లు జారీ చేస్తున్న సందర్భంగా అనిపిస్తోంది కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ వనండి తెలుగు హైదరాబాద్